రాజకీయాల్లో ఏమంటే గాజులు దొడుకునేవా నువ్వు అంటావు మగవాళ్ళు. నేను ఎప్పుడు వాడలే పదం, మీరు గమనించండి ఎప్పుడు వాడలా, ఎందుకంటే ఆడవాళ్ళని కించపరిచే విధంగా పదం ఉంది. మహిళా హోంమంత్రి గారు ఉన్నారు, పేరుకు మాత్రమే చాలా బాధేస్తుంది. ఇప్పుడు మంత్రులు కూడా కించపరిచే విధంగా మాడుతున్నారు. ఇది సన్న బియ్యం సన్నాసి ఎట్ట మాడుతున్నాడు అంటే కించపరిచే విధంగా మాడుతున్నాడు. సోషల్ మీడియాలో ఎవరిని అసభ్యంగా పెడితే ముందర మీరు సైన్యం రెడీ చేయండి, మీ పైన ఎవరిని అసభ్యంగా పెడితే 200 మంది చీపురు పెట్టుకున్నాడు ఇంటికి వెళ్ళండి. ఏమవుతుంది, అమ్మ ఒడి ఇచ్చాడు, అమ్మ ఒడి అర్ధ ఒడి చెప్పింది ఏంటి, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాను, ఇచ్చాడా లేదు. ఒక చెయ్యి నుంచి తీసుకుని ఇంకో చెయ్యి నుంచి లాగేస్తున్నాడు, ఎట్ట లాగుతున్నాడు, పెంచుతూ పోతాడు. అందరు బాహ్య మనసు అనుకున్నారు పెంచాడు, ఏం పెంచాడు, డీజిల్ పెట్రోలు నిత్యావసర వస్తువులు కరెంటు బిల్లు సిమెంటు మన శాండ్ చివరికి క్వార్టర్ బాటిల్ అన్నీ పెంచాడు, హామీ ఇచ్చాడు పెంచుతూ పోతాను అన్నీ పెంచు, ఇంకా ఇంకెంత పెంచుతాడు దేవుడు తెలియాలా. మనం పని చేయాలి, ఒక పవిత్రమైన బాధ్యత ఇచ్చాం. ఇంకో పక్కన కూడా చెప్తున్నాం, ఒకవేళ మీరు చేయలేకపోతుంటే కూడా మీకు చెప్తాం, అమ్మ నెల అయింది ఇంకేం అవ్వలేదు, 2 నెలలు అయింది ఇంకేమలా, 3 నెలల దండం పెడతాం, 2 రోజులు వేసుకుంటాం. నేను నిర్మం మాట చెప్పి తెలుసుకుంటాను, ఇది లోకేష్ కూడా వర్తిస్తుంది, ఇది లోకేష్ కూడా వర్తిస్తుంది. ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షుల వారు నాకు ఇచ్చిన పని 3 నెలలు నేను చేయలేకపోతే ఆయన నన్ను మార్చాలి. నేను చెప్పి అందరికీ ఇదే పని, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు అధ్యక్షురాలు కానివ్వండి, మెయిన్ పార్టీ కానివ్వండి, మిగతా అనుబంధ విభాగాలు కూడా అలంకరణ ప్రయాణం కోసం కాదు.